దేశవ్యాప్తంగా అశ్లీలమైన పదజాలంతో జాతివాదాన్ని తెరమీదకు తెచ్చి కులాల ప్రాతిపదికన దేవుళ్ళని శాస్త్రాలని పురాణాలను అడ్డగోలుగా విభజించేటువంటి కుహన మేధావులకి నేను హెచ్చరించేది ఏంటంటే నరకాసురుడు దళితుడా రావణాసురుడు దళితుడా మహిషాసురుడు దళితుడా ఒక్కసారి ఆలోచిద్దాం దుర్గా దేవత బ్రాహ్మణ స్త్రీయ అలాగే శివుడు బ్రాహ్మణ దేవత హనుమంతుడు బ్రాహ్మణ దేవత కృష్ణుడు బ్రాహ్మణ దేవత ఏం మాట్లాడుతున్నారండి ఏం చదువుకొని మాట్లాడుతున్నారు చరిత్రల్ని వక్రీకరించి చరిత్రల్ని తప్పుదోవ పట్టించి చరిత్రల్ని అపహాస్యం చేసి వాటన్నిటిని నాశనం చేసేశాం చేసుకున్నాం ఇతర దేశాలకు మనం నవ్వులపాలవుతున్నాం అలాగే ఇప్పుడు పురాణాల్లో వేలు పెడుతున్నారు శాస్త్రాల్లో వేలు పెడుతున్నారు దయచేసి పెట్టకండి మీకు నిజంగా విజ్ఞత ఉంటే మీరు మేధావులే అయితే మదించండి తర్కించండి శాస్త్రాల మీద పురాణాల మీద సరిగ్గా అవగాహన తెచ్చుకొని మాట్లాడండి మీరు ఎవరైతే రావణాసురుడు దళితుడు అంటున్నారో ఒక్కసారి ఆయన పుట్టు పూర్వోత్తరాలు చూద్దాం రావణ బ్రహ్మ ఆయన ఎవరికి పుట్టారు విశ్రవ బ్రహ్మకు పుట్టాడు విశ్రవ బ్రహ్మ పులస్త్య బ్రహ్మకు పుట్టాడు పులస్త్య బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మగారికి పుట్టారు ఇదంతా ఒక బ్రాహ్మణ సిద్ధాంతం ప్రకారం మీరే గనుక ఒక కమ్యూనిటీ ఒక క్యాస్ట్ ఒక కులము ఒక జాతిని అంటగడితే ఇదంతా బ్రాహ్మణుడే రావణాసురుడు బ్రాహ్మణుడే అలాగే మహిషాసురుడున్నాడు మహిషాసురుడు దళితుడా ఒక్కసారి ఆలోచించండి మహిషాసురుడు పుట్టింది రంభాసురుడికి రంభాసురుడు పుట్టింది ధనువుకి ధనువు పుట్టింది కశ్యపుడికి కశ్యపుడు పుట్టింది బ్రహ్మకు అతను బ్రాహ్మణుడే అదే వంశానికి తీసుకుంటే ఏ వంశానికి చెందినవాడిని తీసుకుంటే బ్రహ్మ వంశానికి చెందినవాడు రావణుడు అంతే బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాళ్ళుగానే చెప్పుకోవాలి సిగ్గుచేటు అలాగే నరకాసురుడు దళితుడా ఆదివరాహస్వామికి భూదేవికి పుట్టినటువంటి వాడు అతను బ్రాహ్మణుడే కాబట్టి ఈ ముగ్గురిని దళితులుగా మార్చి ఈ రాక్షసుల్ని అసురుల్ని దళితులుగా మార్చి వీళ్ళు దళితులు అని దళితులకు అంటగట్టి ఎవరైతే సమాజం కోసం పాటుపడతాం అనుకుంటున్నారో కూలి నాలిగేసి సమాజానికి ఒక మంచి వెన్నెముకగా నిలబడుతున్నారో ఆ వర్గాలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించి వాళ్ళు చదువుకోరు కదా అనేటువంటి నెపంతో మీ కుహన సంస్కారంతో కుహన కుసంస్కారంతో మీరందరూ కూడా శాస్త్రాల్ని పురాణాల్ని తప్పుదోవ పట్టించి ఈ రకంగా సమాజంలో ప్రచారం చేస్తున్నారా తప్పు కాదు దుర్గాదేవత ఆవిడ్ని మీరు బ్రాహ్మణ స్త్రీ అంటారా ఎవరండి దుర్గాదేవత పార్వతి యొక్క అంశ దుర్గా పార్వతి ఎవరండి పర్వతరాజు యొక్క కుమార్తె పర్వతరాజు ఎవరండి షెడ్యూల్ ట్రైబ్ ఈ రోజు మీరు అనుకుంటూ కులము 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 జాతి జాతి అని గొంతు చించుకుని ఈ అరిచుకునేటువంటి మీకు పర్వతరాజు యొక్క కులం తెలియకపోతే చెప్పండి ఆయన షెడ్యూల్ ట్రైబ్కి ఆదిపురుషుడు ఆయన ఏదైతే ఇప్పుడు ఏ హరిజన గిరిజన వాసులు అనుకుంటున్నామో మనం షెడ్యూల్ ట్రైబ్ అని ఏదైతే గిరిజన వాసులు అనుకుంటున్నామో గిరిపుత్రులందరికీ కూడా ఆయన ఆద్యుడు అలాగే ఆయన యొక్క కుమార్తె అయిన పార్వతి పార్వతి యొక్క అంశ అయిన దుర్గామాత ఎలా బ్రాహ్మణ దేవత అవుతుందండి గిరిపుత్రి కావిడ మొత్తం గిరి సోదరులందరూ కూడా ఆరాధించదగ్గ దైవం ఎస్సీ ఎస్టీ బహుజన మొత్తం దళిత వర్గాలన్నిటికీ కూడా ఆరాధ్య దైవం ఆవిడ ఈ రాక్షసుల యొక్క మదాన్ని అణిచింది రాక్షసుల యొక్క మదాన్ని పూర్తిగా తొక్కింది ఆవిడ సమాజంలో శాంతిని నెలకొల్పింది సమాజానికి ఒక మంచి మార్గదర్శనం చేసింది అలాగే శివుడు ఎవరైతే పార్వతీదేవి యొక్క భర్తగా యావత్ పురాణాలు ఘోషిస్తున్నాయో ఆయన ఆదివాసి ఆదిపురుషుడు ఆయన ఉండేది కొండ ప్రాంతంలో ఆయన ధరించేది మృగచర్మము పూర్తిగా గిరిపుత్రులందరూ ఆరాధించడానికి యోగ్యమైన స్వరూపమైనటువంటిదిగా మనం భావిస్తాం భారతదేశంలో పూజించే హనుమంతుడు బ్రాహ్మణుడా కొండ జాతికి సంబంధించినటువంటి వాడండి వినాయకుడు బ్రాహ్మణుడా కొండ జాతికి సంబంధించిన వాడు ఒక రకంగా చెప్పుకోవాలంటే మీ వల్ల సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏంటంటే పురాణాల్లో దేవుళ్ళకి రాక్షసులకు కూడా కులాలు చిచ్చు పెట్టేటువంటి మీలాంటి కుహనా మేధావుల్ని చూసి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు మీ మాటలోనే మీ బాటలోనే కులాల ప్రాతిపదికను విభజించవలసి వస్తే ఈ రాక్షసులందరూ ఇక్కడ చెందిన వాళ్ళు
ఈ పురాణాలు శాస్త్రాలు బ్రాహ్మలు కూర్చుని వాళ్ళ యొక్క వ్యవస్థను కాపాడుకునేదానికి రాసుంటే ఈ రాక్షసులైనా సరే వీళ్ళందరూ గొప్పవాళ్ళని రాసుండాలి కానీ బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఇది కలుపు మొక్కలు ఇది పనికిరాదు ఇది గంజాయి మొక్క ఇది కలుపు మొక్క అని వాటి గురించి ఎద్దేవా చేసి రాసినటువంటి ఘనత ఉందండి ఈ సంప్రదాయానికి ఈ శాస్త్రాలకి పురాణాలకి బ్రాహ్మణుడికి పెద్ద పీట వేయాలి ఇంకొకడికి చిన్న పీట వేయాలనేటువంటిది లేదు ఎక్కడ కాబట్టి కుహన మేధావితనంతో మీరందరూ కూడా తప్పుదోరి పట్టిస్తే దాన్ని చూస్తూ ఊరుకునేది లేదు హిందూ సమాజం మొత్తం గర్హిస్తుంది కబర్దార్ పురాణాల్లో శాస్త్రాల్లో మీరు వేలు పెట్టి వక్రీకరించి మాట్లాడితే కనుక ఎవ్వరు ఊరుకో కాబట్టి దయచేసి దేవీ దేవుళ్ళకి ఎవరూ కూడా మీరు ఇటువంటి కులాలు జాతివాదాలు అంటగట్టకండి అలాగనే దళితులకి రాక్షసుల్ని అప్పజెప్పి మన దేవుళ్ళు వీరే అని చెప్పి అనవసరమైనటువంటి దుర్మార్గాల్ని నూరిపోయకండి మీ అందరికీ హెచ్చరిస్తున్నాం దళిత సోదరులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అణగారినటువంటి ప్రతి వర్గానికి కూడా అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకోండి ఆయన యొక్క ఆలోచనల్ని మీరు గుర్తించండి ఆయన చూపినటువంటి బాటని విడిచిపెట్టకండి ఈ కుహన మేధావులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు అలాగే సమాజంలో ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో నిలబెట్టుకునేదానికి మనం ఈ భారతీయులమనేటువంటి భారత్ మాత యొక్క వారసులమనేటువంటి నినాదానికి కట్టుబడి ఉందాం ఇటువంటి కుహన మేధావుల యొక్క ఉచ్చులో ఎవరు పడద్దు ఇది ప్రతి భారతీయుడు ప్రతి హిందువు ప్రతి అణగారిన దళిత ఎస్సీ ఎస్టీ బహుజన దళిత అణగారినటువంటి వర్గాలందరూ కూడా దీన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీ అందరికీ మరొక్కమారు తెలియజేస్తున్నాను కుహన మేధావుల్ని గట్టిగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాను.